ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది. స్వామివారి దయ వల్ల పేదవాళ్ళంతా చల్లగా ఉన్నారు. తర్వాత విద్యా వ్యవస్థ బాగుంది. మహిళలకు పూర్తి న్యాయం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. అన్ని విధాల పేద వర్గాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో హక్కుదారులు ఉన్నారో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది చాలా నిజమైనటువంటి ఒక పరిపాలన, సుపరిపాలన అంటే అదే. అంబేద్కర్ గాంధీ గారు ఏం కోరుకున్నారో గ్రామ స్వరాజ్య వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ, గ్రామాల్లో అందులో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అధికారం, వీటన్నిటినీ కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. అందరికీ న్యాయం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కొంతమందికి వాళ్ళు తప్పకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఆయన వల్ల పేదవాళ్ళు బాగుపడుతున్నారు. అందువలన బీసీలు, ఎస్సీలు, మా మైనారిటీలు, మహిళలు, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతూ ఉంది. ఆ స్వామి చల్లని కృపతో, వెంకటేశ్వర స్వామి దయతో మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. అందుకనే స్వామివారి దర్శనం కోసం వచ్చాను. అందువలన ఆయన ఆశీస్సులతో మా అమ్మ తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నాను. అది చెప్పేది ఏం లేదు, అది ప్రజలే నిర్ణయం చేశారు. ఎక్కడికక్కడ నిన్న మదనపల్లి జనం చూస్తే అసలు ఏంటి ఆశ్చర్యంగా ఉంది. అది ఏంటి, ఒక సముద్రమా లేకపోతే అక్కడ ఒక నది వచ్చి పారుతా ఉందా, ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే లింగి రాలిందా, నేల ఈనిందా అని చెప్పి ఆయన అనేవారు. ఆ జనాన్ని ఎక్కడికెళ్ళినా అదే ప్రభంజనం, అదే ప్రభంజనం. ఇప్పుడు 3.5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా జనములు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఆయన చూడగానే వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందం, అదొక్కటే మాకు ఇండికేషన్ నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఈ ప్రజల ముఖాల్లో కనిపించేటువంటి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ కదా, వాళ్ళ ముఖాల్లో రిఫ్లెక్ట్ అయ్యే ఆనందం, ఆయన చూడాలని ఉత్సాహం. ఒక్కటే ఆయన అన్నారు, ఒకే ఒక్క మాట, నేను మీకు మంచి చేశాను అనుకుంటే మీరు నాకు ఓటు వేయండి, నేను మీకు న్యాయం చేయలేదు అనుకుంటే వెయ్యొద్దు. ఇంత ధైర్యంగా ఏ నాయకుడు ఇంతవరకు చరిత్రలో చెప్పలా. అబద్ధాలు చెప్పి నేను ఏమి చేయకపోయినా అవి చేశాను ఇవి చేశానంట. చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి అయిపోయింది. లాస్ట్ 2019 ఎలక్షన్స్తో ముగిసిపోయింది ఆయన రాజకీయ జీవితం. పాపం ఏదో దింపుడుకెళ్ళ వాస్తా ఆయన తిరుగుతూ ఉన్నారు ఆశతో. కానీ ఎక్కడ ప్రజల్లో ఉత్సాహం లేదు. ఏదైనా ఒక మంచి పని చేసి మీకోసం నేను ఇది చేశాను అని చెప్తే, లేదు ఇప్పుడున్న ప్రభుత్వం కంటే నేను ఇంకా బెటర్గా మీకు ఇవి చేయగలను అనేటువంటిది ఒక్కటి కూడా వాళ్ళ నోటి నుంచి రావట్లేదు. పవన్ గారికి పాపం ఇంకేం అర్థం కాక అయోమయంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆయన పరిస్థితి అంతే ఉంటుంది. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ డోలాయమానంలోనే, అయోమయ రాజకీయ పరిస్థితిలోనే ఆయన ఊగిసలాడతారు. చంద్రబాబు గారికి అయిపోయింది ఆయన పరిస్థితి. ఇంకా ఆయన కొడుకేదో పాదయాత్ర చేసి ఉద్ధరిస్తానంటున్నాడు. పాపం ఆయనకి అసలు అయితే ఫేస్ వాల్యూ లేదు, ప్రజల్లో ఎవరికి ఇంట్రెస్టు లేదు. కానివ్వండి, ఎందుకంటే ఓ ప్రతిపక్ష పార్టీ ఉండాలి తప్పనిసరిగా. ఉన్నప్పుడే అధికార పార్టీకి మరింత ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అందువలన వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము. కానీ అధికారం అనేది మాత్రం అయిపోయింది. అందువల్ల ఇంకా ఆయన విశ్రాంతి తీసుకొని పోనీ ఎవరో ఒకళ్ళకి ఆ బాధ్యత అప్పు చెప్తే, నా అభిప్రాయం అయితే నందమూరి వంశానికి ఆ పార్టీని ఒప్పజెప్పి ఆయన విసిరి. ఎందుకంటే ఆ కుటుంబానికి ఆయన ద్రోహం చేశారు కనుక ఈరోజు వాళ్ళకి న్యాయం జరగాలంటే ఆ కుటుంబంలో ఒప్పజెప్పండి. మీరు హాయిగా విశ్రాంతి తీసుకుని పనికి మాలి మీ కొడుకుని ఎందుకు తీసుకొస్తారు? అనవసరం ప్రజల మీద ఎందుకు రుద్దాలనుకుంటారు? ఆ రోజు లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తి వ్యవహరించింది. అందువల్లనే పార్టీని లాక్కున్నామని ఇన్ని అబద్ధాలు చెప్పి ఎన్టీఆర్ పదవినే లాగేశారు కదా. ఈరోజు బలవంతంగా మీ కొడుకుని ఎన్టీఆర్ పార్టీకి ఒక వారసుడిగా మీరు మరి ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటారు ప్రజలు? ప్రజలు ఆలోచించారు చక్కగా, అందుకే మీకు సరైన గుణపాఠం చెప్పారు. ఇంకా ఎప్పటికీ కూడా నారా వారి కుటుంబం రాదు అండి, రాదు, రాలేదు. నందమూరి కుటుంబంలో ఎవరని నేను చెప్పను, వాళ్ళ ఆ హక్కు ఎవరికి ఉంటుందో వాళ్లే ముందుకు వస్తారు. మనం ఎవరని చెప్తాము? ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది. స్వామివారి దయ వల్ల పేదవాళ్ళంతా చల్లగా ఉన్నారు. తర్వాత విద్యా వ్యవస్థ బాగుంది. మహిళలకు పూర్తి న్యాయం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. అన్ని విధాల పేద వర్గాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, హక్కుదారులు ఉన్నారో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది చాలా నిజమైనటువంటి ఒక పరిపాలన, సుపరిపాలన అంటే అదే.
అంబేద్కర్ గాంధీ గారు ఏం కోరుకున్నారో గ్రామ స్వరాజ్య వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ గ్రామాల్లో అందులో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అధికారం వీటన్నిటిని కూడా మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు అందరికీ న్యాయం జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కొంతమందికి వాళ్ళు తప్పకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళని గురించి మనం మాట్లాడేదేం లేదు గానీ ఒక్కటి మాత్రం నిజం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఆయన వల్ల పేదవాళ్ళు బాగుపడుతున్నారు అందువలన బీసీలు ఎస్సీలు మా మైనారిటీలు మహిళలు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతా ఉంది ఆ స్వామి చల్లని కృపతో వెంకటేశ్వర స్వామి దయతో మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అందుకనే స్వామివారి దర్శనం కోసం వచ్చాను అందువల్ల ఆయన ఆశీస్సులతో మా అమ్మ తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నాను అది చెప్పేదేం లేదు అది ప్రజలే నిర్ణయం చేశారు ఎక్కడికక్కడ నిన్న మదనపల్లి జనం చూస్తే అసలు ఏంటి ఆశ్రయంగా ఉంది అది ఏంటి ఒక సముద్రమా లేక అక్కడ ఒక నది వచ్చి పారుతా ఉందా ఎవరికి అర్థం కావట్లేదు ఎన్టీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే లింగి రాలిందా నేల ఈనిందా అని చెప్పి ఆయన అనేవారు ఆ జనాన్ని ఎక్కడికెళ్ళినా అదే ప్రభంజనం అదే ప్రభంజనం ఇప్పుడు 3.5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా జనములు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి ఆయన ఆయన చూడగానే వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందం అదొక్కటే మాకు ఇండికేషన్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ ప్రజల ముఖాల్లో కనిపించేటువంటి ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ కదా వాళ్ళ ముఖాల్లో రిఫ్లెక్ట్ అయ్యే ఆనందం ఆయన చూడాలని ఉత్సాహం ఒక్కటే ఆయన అన్నారు ఒకే ఒక్క మాట నేను మీకు మంచి చేశాను అనుకుంటే మీరు నాకు ఓటు వేయండి నేను మీకు న్యాయం చేయలేదు అనుకుంటే వేయొద్దు ఇంత ధైర్యంగా ఏ నాయకుడు ఇంతవరకు చరిత్రలో చెప్పల అబద్ధాలు చెప్పి నేను ఏమి చేయకపోయినా అవి చేశాను ఇవి చేశానంట చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి అయిపోయింది లాస్ట్ 2019 ఎలక్షన్స్తో ముగిసిపోయింది ఆయన రాజకీయ జీవితం పాపం ఏదో దింపుడు కళ్ళ వాస్త ఆయన తిరుగుతూ ఉన్నారు ఆశతో కానీ ఎక్కడ ప్రజల్లో ఉత్సాహం లేదు ఏదైనా ఒక మంచి పని చేసి మీకోసం నేను ఇది చేశాను అని చెప్తే లేదు ఇప్పుడున్న ప్రభుత్వం కంటే నేను ఇంకా బెటర్గా మీకు ఇవి చేయగలను అనేటువంటిది ఒక్కటి కూడా వాళ్ళ నోటి నుంచి రావట్లేదు పవన్ గారికి పాపం ఇంకేం అర్థం కాక అయోమయంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆయన పరిస్థితి అంతే ఉంటుంది ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ డోలాయమానంలోనే అయోమయ రాజకీయ పరిస్థితిలోనే ఆయన ఊగిసలాడతారు చంద్రబాబు గారికి అయిపోయింది ఆయన పరిస్థితి ఇంకా ఆయన కొడుకు ఏదో పాదయాత్ర చేసి ఉద్ధరిస్తానంటున్నాడు పాపం ఆయనకి అసలు అయితే ఫేస్ వాల్యూ లేదు ప్రజల్లో ఎవరికి ఇంట్రెస్టూ లేదు కానివ్వండి ఎందుకంటే ఓ ప్రతిపక్ష పార్టీ ఉండాలి తప్పనిసరిగా ఉన్నప్పుడే అధికార పార్టీకి మరింత ఓ ఛాలెంజ్గా ఉంటుంది అందువలన వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము కానీ అధికారం అనేది మాత్రం అయిపోయింది అందువల్ల ఇంకా ఆయన విశ్రాంతి తీసుకొని పోని ఎవరో ఒకళ్ళకి ఆ బాధ్యత అప్పు చెప్తే నా అభిప్రాయం అయితే నందమూరి వంశానికి ఆ పార్టీని ఒప్పజెప్పి ఆయన విసిరి ఎందుకంటే ఆ కుటుంబానికి ఆయన ద్రోహం చేశారు కనుక ఈరోజు వాళ్ళకి న్యాయం జరగాలంటే ఆ కుటుంబంలో ఒప్పజెప్పండి మీరు హాయిగా విశ్రాంతి తీసుకుని పనికి మాలి మీ కొడుకుని ఎందుకు తీసుకొస్తారు అనవసరం ప్రజల మీద ఎందుకు రుద్దాలనుకుంటారు ఆ రోజు లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తి వ్యవహరించింది అందువల్లనే పార్టీని లాక్కున్నామని ఇన్ని అబద్ధాలు చెప్పి ఎన్టీఆర్ పదవినే లాగేశారు కదా ఈరోజు బలవంతంగా మీ కొడుకుని ఎన్టీఆర్ పార్టీకి ఒక వారసుడిగా మీరు మరి ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటారు ప్రజలు ప్రజలు ఆలోచించారు చక్కగా అందుకే మీకు సరైన గుణపాఠం చెప్పారు ఇంకా ఎప్పటికీ కూడా నారా వారి కుటుంబం రాదు అండి రాదు రాలేదు ఎవరని నేను చెప్పను వాళ్ళ ఆ హక్కు ఎవరికి ఉంటుందో వాళ్లే ముందుకు వస్తారు మనం ఎవరని చెప్తాము ఇప్పుడు.